వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము ఈ యొక్క కార్తీక మాసంలో వృషభ రాశి వారి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతుందో క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ యొక్క కార్తీక మాసంలో విశేషమైనటువంటి మార్పులు రాబోతూ ఉన్నాయి. నవంబర్ 4వ తేదీ నుంచి గురువు సప్తమము నుంచి అష్టమ స్థానంలోనికి, అష్టమాధిపతి అష్టమ స్థానంలోనికి ప్రవేశం చేస్తూ ఉన్నాడు. దీని వలన విపరీతమైనటువంటి రాజయోగం ఏర్పడుతుంది. ఇలాంటి రాజయోగ పరిణామాలు ఏర్పడటం వలన ఈ యొక్క వృషభ రాశి వారికి ఆర్థికంగా మంచి అవకాశాలని రావటం జరుగుతుంది. వృత్తిరీత్యా కూడా అవకాశాలు వస్తాయి. ఎన్నో విశేషమైనటువంటి శుభ పరిణామాలు ఏర్పడతాయి. అయితే కొంచెం స్ట్రెస్ అనేది ఏర్పడటం జరుగుతుంది. గురువు యొక్క దృష్టి చతుర్థ స్థానం మీద ఏర్పడటం వలన ప్రాపర్టీస్ కి సంబంధించి మంచి శుభ పరిణామాలే ఏర్పడతాయి. చతుర్థాధిపతి రవి సప్తమంలో నీచస్థితిలో ఉన్నాడు. శుక్రుడు సప్తమ స్థానంలో ఉండటం వలన నీచభంగ రాజయోగం అనేది ఏర్పడుతుంది. రవి 6వ స్థానంలో నీచభంగ రాజయోగ స్థానంలో ఉన్నాడు. కొంచెం అగ్రెసివ్ గా ఉండే అవకాశం ఉంటూ ఉంటుంది. ప్రాపర్టీస్ కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఇంటిలో తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలోనూ, బంధువుల్లో సంబంధాల విషయంలోనూ కొంచెం జాగ్రత్తగా ఉండటం వలన ఎన్నో మంచి ఫలితాలు ఉంటాయి. గురువు యొక్క దృష్టి చతుర్థ స్థానంలో ఏర్పడటం వలన యొక్క విషయాలన్నీ కూడా సానుకూల పడటం అనేది జరుగుతూ ఉంటుంది. యొక్క నవంబర్ 4 తర్వాత నుంచి కూడా 17వ తేదీ వరకు కూడా రవి చతుర్థాధిపతి 6వ స్థానంలోనికి సంచరించడం వలన నీచభంగ రాజయోగం ఏర్పడటం వలన గవర్నమెంట్ ఉద్యోగాలకి ఎవరైనా అప్లై చేసినట్లయితే అన్ని కూడా సానుకూల పడటం అనేది జరుగుతూ ఉంటుంది. శత్రువులపై మంచిగా విజయాన్ని సాధించగలుగుతారు. ఆరోగ్యం ముఖ్యంగా కుదుట పడుతుంది. ఎంతో మంచిగా ఉంటుంది. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. దాయాదులతో మంచి సంబంధ బాంధవ్యాలు వృద్ధి చెందుతాయి. ఈ యొక్క అగ్రెసివ్ ని డెఫినెట్ గా తగ్గించుకోవాలి. ఆవేశాన్ని తగ్గించుకోవాలి. లగ్నాధిపతి సప్తమంలో ఉండడం వలన సప్తమాధిపతి పంచమ స్థానంలో ఉండటం వలన వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాలలో చాలా అనుకూలంగా ఉంటాయి. వ్యాపారస్తులతోనూ భాగస్వాములతోనూ మంచి సంబంధ బాంధవ్యాలను ఏర్పరచుకుంటారు. వ్యాపారంలో విశేషమైనటువంటి లాభాలు ఉంటాయి. అష్టమ స్థానంలోకి సప్తమాధిపతి రావడం వలన భాగస్వామి వ్యాపారాలలో చాలా మంచి అవకాశాలు వస్తాయి. సంతానానికి సంబంధించి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క కార్తీక మాసంలో ఎంతో విశేషమైనటువంటి శుభ ఫలితాలు ఏర్పడతాయి. భాగ్యోదయం కానుంది ఈ రాశి వారికి. ముఖ్యంగా ఇంతటి విశిష్టమైనటువంటి ఈ యొక్క కార్తీక మాసం ఎంతో మహిమాన్వితమైనది. ఈ మాసంలో ఆ పరమశివునికి అభిషేకాలు జరిపించినట్లయితే మీకున్నటువంటి సమస్త దోషాలు, కష్టాలు అన్నీ కూడా తీరిపోయి అన్నింటిలోని కూడా విజయం మీ వెంటే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.